అమరావతి రాజధాని అమ్మ మాది ఎలగపూడి గ్రామం మరి మీరు నిన్న మాట్లాడిన భాష అంతా విన్నాను అమ్మ నేను ఎందుకంటే రాజ్యాంగం అనేది రాష్ట్ర రాష్ట్రానికి మారదు ఏ రాష్ట్రానికైనా ఏ భారతదేశానికి ఒకటే రాజ్యాంగం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అమ్మ మరి ఉమ్మడి రాష్ట్రానికి ఒక తల్లి లాంటి దానివి మరి నిన్న ఏం మాట్లాడుతున్నావో మరి ప్రతి పౌరుడికి నేసం తెలిపే అర్హత ఉంటుందని మీరే మాట్లాడుతున్నారు అది ఇక్కడ మరి ఆంధ్ర ప్రజలకు వర్తిస్తుంది తల్లి మరి మరి నీ కొడుకు ఎక్కిన తర్వాత మరి నువ్వు వచ్చి శర్మిల గారు వచ్చి మరి రోడ్డు తిరిగి మరి మాట్లాడారు మీరు రాజధానిలో కిటికీరాయి లేదు అదంతా గ్రాఫిక్స్ మాటలు చెబుతున్నాడు అని మీరు చెప్పారు ఆ రోజు ప్రతి డయాస్ మీద చెప్పారు ప్రతి మీటింగ్లోనూ చెప్పారు మరి మీరు మరి మీరు కూడా నువ్వు కూడా వచ్చి ఈ బిల్డింగ్లన్నీ చూసి వెళ్ళావు మరి నీకు గుర్తుందో లేదో మరి నిన్న అమ్మాయిని అక్కడ శర్మిల గారిని అరెస్ట్ చేయగానే ప్రతి మానవుడికి రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పావు తల్లి మరి ఇక్కడ మాకు అమరావతి దాంట్లో మాకు లేదా నిరసన తెలిపే అర్హత మాకు లేదా మేము అర్హత కోల్పోయావా ఎందుకు కోల్పోయాము దేనికి కోల్పోయాము మన అబ్బాయి గారే ఇక్కడ ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి అవ్వగానే మరి అక్కడ కేసీఆర్ గారికి అప్పచెప్పొచ్చాడు కరెంటు బిల్లులు మొత్తం అన్నీ మొత్తం అప్పచెప్పాడమ్మ 40 ఏళ్ల కోట్ల దాకా అప్పచెప్పాడు ఆ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి ఆనాడు కాంగ్రెస్ అప్పచెప్పిందని కాంగ్రెస్ ఇచ్చన్నం చేసిందని మీరే మాట్లాడారు మీ అబ్బాయి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు ఆ రోజు మరి ఈనాడు మీరేమో అక్కడ అమ్మాయి గారిని ఒకరు అరెస్ట్ చేయగానే మరి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు మీరు మరి ఇక్కడ మా మహిళలు కూడా మరి పోలీసులు వచ్చి డొక్కల్లో దన్ని ఇటీరాళ్లతో కొట్టి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మేము ఆనాడు ప్రభుత్వానికి ఏ హక్కుల మీద అయితే మేము భూములు ఇచ్చామో హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పెట్టమేనో లేకపోతే ఇంకొకళ్ళు ఆస్తులు పెట్టమేనో లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు మాకు ఏమైనా మేము చెప్పట్లా మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే వేల మంది పోలీసులు దింపి ఇక్కడ మా మహిళలు కానీ మా రైతులు కానీ పొట్టలో దన్నారు పెడరెక్కలు ఇరిచారు కట్టారు లారీల్లో కుట్టారు మరి జైళ్ళు పాలు చేశారు ఏమ్మా ఇక్కడ అక్కడ రాజ్యాంగం ఇక్కడ ఉండదా మరి అది తెలుసుకోమ్మా తెలుసుకొని మాట్లాడు తల్లి మరి మీరే చెప్పారు అన్ని గ్రాఫిక్స్ అని మరి ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు పెట్టిన కేసు అంటూ ఏ జిల్లాలో కూడా లేదు మన అబ్బాయి గారు ఎక్కిన తర్వాత మరి ఎందుకని అటు ఎందుకు చెప్తున్నారు మరి ఒకసారి నువ్వు కూడా మరి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలువేగా మరి మా మంత్రులని ఎమ్మెల్యేలు పిలిచి మరి చేయకూడదు ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పాలమ్మా చెప్పట్లా అమ్మాయిని మాత్రం అరెస్ట్ చేయగానే నీకు రాజ్యాంగం గుర్తొచ్చింది రాజ్యాధికారం గుర్తొచ్చింది.